వెల్కమ్ బ్యాక్ టు నవ్య. అరకప్పు పైనాపిల్ ముక్కలు, పావుకప్పు బొప్పాయి ముక్కలు తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత అందులో అరచెంచా ఆర్గానిక్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేసుకొని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఓసారి, చల్లటి నీటితో మరోసారి ముఖాన్ని శుభ్రం చేసుకుని పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. మిశ్రమం కాస్త చల్లబడిన తర్వాత బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ క్లెన్సర్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవటం వల్ల చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్ సులభంగా తొలగిపోతాయి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డాక్టర్ స్టాక్ చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ అన్నదాత. వర్షాకాలం వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలతో పాటుగా అందరూ చెప్పేటువంటి ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే జుట్టు రాలటం. అయితే వర్షాకాలంలో కొంతమందికి కొద్దిగా జుట్టు రాలుతుంది, మరికొంతమందికి అయితే చాలా ఎక్కువగా రాలుతుంది. సో వర్షాకాలంలో ఏ విధంగా అయినా సరే జుట్టు రాలటం అనే సమస్య ఎక్కువగా వినేటువంటి ఒక పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. సో ముందుగా అసలు జుట్టు అనేది మీరు ఎలా ఉంది, అసలు జుట్టు స్ట్రెంగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ హెయిర్ని కనుక ఒక స్ట్రాండ్ తీసుకొని దాన్ని కట్ చేసి చూసినట్లయితే మీకు అవుటర్ లేయర్ ఒకటి, ఇన్నర్ లేయర్ ఒకటి అని రెండు ఉంటాయి భాగాలు. సో అవుటర్ లేయర్ అనేది క్యూటికల్ అంటాం. ఈ క్యూటికల్ ఏంటంటే కొంచెం పొలుసులు పొలుసులుగా ఉంటుంది. ఎప్పుడైతే వర్షంలో తడుస్తారో అవి ఎక్స్పాండ్ అవ్వటం కారణం చేత ఆ పొలుసులు అనేవి ప్రొటెక్టివ్ లేయర్గా ఉండే కదా, సో అవి బాగా పలుచగా అయిపోవటం, స్ట్రెచ్ అవ్వటం వల్ల కాస్త జాలీలాగా అయిపోయి అంటే కొంచెం పలుచగా అవుతుంది అనమాట లేయర్. అలాంటి సందర్భాల్లో కొంత బయట ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, వర్షంలో తొలకరి జల్లుల్లో సహజంగా కొంత ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సో దానివల్ల కూడా కొంత హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది ఇన్నర్ లైన్ అంటాం. ఇన్నర్లో కొంచెం కోర్ అది కాస్త స్ట్రాంగ్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్ అంటాం. ఈ కోవలెంట్ బాండ్స్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, ఇట్లా రకరకాలుగా కాంపోజిషన్స్లో ఉంటుంది అన్నమాట. దాంతోపాటుగా అందులో కొంత సాల్ట్ కోవలెంట్స్ అని ఉంటాయి. ఈ సాల్ట్ కోవలెంట్స్ ఏంటంటే సహజంగా జుట్టు ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో అప్పుడు అవి చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. తడవటం వల్ల ఏంటంటే ఆ సాల్ట్ కోవలెంట్స్ అన్నీ కూడా కొంత డిజాల్వ్ అయ్యి మెత్తబడిపోతాయి. సో అందువల్ల సహజంగా మేము అందరికి కూడా చెప్పేది ఏంటంటే తలస్నానం చేసినప్పుడు కానీ, అంటే తల జుట్టు కొంచెం తడిగా ఉన్న సందర్భాల్లో దువ్వుకోవద్దు అని చెప్తాం. ఎందుకంటే బాగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు జుట్టు హెయిర్లో ఉండేటువంటి క్యూటికల్స్ పలచగా అయిపోవటము, లోపల స్ట్రాంగ్గా ఉండేటువంటి కోవలెంట్ బాండ్స్ ఇవి కూడా కొంచెము డిజాల్వ్ అయిపోయి కొంచెం పోరస్గా అయిపోవడం కారణం చేత త్వరగా డ్యామేజ్ అయిపోయేదానికి అవకాశం ఉంది. అందుకని ఎక్కువగా వర్షాకాలంలో హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ అనేవి తరచుగా చూస్తూ ఉంటాం. సో ఈ స్ప్లిట్ ఎండ్స్ని ఎలా ట్రీట్ చేసుకోవాలో ఇవి ఇందులో కూడా మనం తెలుసుకుందాం. సహజంగా ఏంటంటే వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్యూటికల్ అంటే మన హెయిర్లో ఉండేటువంటి అవుటర్ లేయర్ని స్ట్రెంగ్గా ఉంచుకునేలాగా, అదేవిధంగా హెయిర్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి. శుభ్రం అంటే ఏం లేదండి, సహజంగా మనము తొలకరి జల్లుల్లో కానీ రెయిన్లో తడిచి వచ్చినప్పుడు స్కాల్ప్ పైన డస్ట్ ఉన్నా లేదంటే ఆయిల్ రాసుకొని ఉన్నా అలానే వెట్గా ఉంచుకున్నట్లయితే అందులో ఫంగస్ అనేది త్వరగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫంగస్ వల్ల ఏంటంటే చుండ్రు వస్తుంది. సహజంగా చుండ్రు వల్ల తడిగా డ్యామేజ్ అయినటువంటి హెయిర్ ఫాలికల్స్ వల్ల జుట్టు త్వరగా రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకని డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. తలపైన డెన్సిటీ తక్కువగా ఉంటుంది, కింద కుదుళ్ళలో కొంచెం డెన్సిటీ వాల్యూమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇందువలన వాళ్ళకి హెయిర్ అనేది కొంచెం త్వరగా ఎక్కువగా రాలిపోవటము, పలచగా అయిపోవటం, నెత్తిన కొంత డెన్సిటీ తగ్గినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తప్పకుండా కూడా కేవలం హెయిర్ రూట్స్లోనే మాత్రం ఆయిల్ అప్లై చేయటము, అంటే కొన్ని రకాలైన ఆయిల్స్ వస్తున్నాయి కదా మనకి గోరువెచ్చగా చేసుకునే ఆయిల్స్ అప్లై చేయటం కేవలం స్కాల్ప్కి మాత్రమే కాకుండా రూట్స్ కూడా పూర్తిగా హెయిర్ చివరంతా కూడా
ఆ హెయిర్కి అప్లై చేసుకోవడం అనేది చాలా మంచి ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అది ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే మీరు చక్కగా రూట్స్ దగ్గర నుంచి పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ డే మీరు కనుక తలస్నానం చేసేటట్లయితే తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా మీరు మైల్డ్ షాంపూస్, ఉండే మార్కెట్లో దొరికేటువంటి మైల్డ్ షాంపూస్ని వాడాలి. దానివల్ల ఏంటంటే, ఎప్పుడైతే మన స్కాల్ప్ డ్రై అయిగా ఉంటుందో, లేదు స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్నటువంటి షాంపూస్ వాడినట్లయితే స్కాల్ప్ మరింత డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈజీగా అక్కడ డాండ్రఫ్ కానివ్వండి, డస్ట్ పార్టికల్స్ కానీ చేరటము, వెంటనే తడవటము, లేదా వర్షంలో ఎసిడిక్ వాటర్ కానివ్వండి, మురికితో కూడుకున్న వాటర్ కానివ్వండి, అట్లాంటివన్నీ కూడా పడ్డప్పుడు మరింత డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంది. ఇక రెండో కారణం ఏంటంటే, ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనము జుట్టు, మగవాళ్ళకైతే కొంచెం షార్ట్ హెయిర్ ఉంటుంది, అదే ఆడపిల్లలకైతే లాంగ్ హెయిర్ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండకుండా ఉండాలి అంటే హెయిర్ బాగా డ్రైగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు తల స్నానం చేసిన తర్వాత డ్రయర్స్ వాడుతున్నారు కదా, ఆ డ్రయర్స్ అనేవి స్కాల్ప్కి ఆ వేడి గాలి తగలకుండా చక్కగా ఓన్లీ హెయిర్స్కి మాత్రమే తగిలేలాగా. అదే ఆడపిల్లలు అనుకోండి, కొంచెం జుట్టు పొడవుగా ఉంటుంది కాబట్టి తల్లో నుంచి వాటర్ అంతా కూడా చివరి దాకా వచ్చేలాగా హెయిర్ని వదిలేస్తే ఆ వాటర్ అంతా కూడా కింద డ్రిప్ అయిపోవటమో, లేదా తుడుచుకున్నట్లయితే అలా వదులుగా ఉంచేసినట్లయితే వాటర్ అంతా కూడా త్వరగా ఈజీగా బయటకు వచ్చేదానికి అవకాశం ఉండదు. ఇక హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడంలో, ముఖ్యంగా వర్షాకాలంలో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడం కోసము ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా వైటమిన్ సి, వైటమిన్ ఇ, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. దాంతోపాటుగా ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు చక్కగా ఫిష్ తీసుకోవచ్చు, లేదంటే ఎగ్ తీసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆహారంలో కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవాలి. హెయిర్ ఫాల్ కాకుండా ఆయుర్వేదిక్లో కొన్ని రకాలైనటువంటి హోమ్ రెమెడీస్ చెప్పుకుందాం. వాటిలో ఏంటంటే, ముఖ్యంగా ఎలోవేరా కానివ్వండి, శీకాకాయ కానివ్వండి, లేదంటే ఆమ్ల, ఉసిరి పొడి దొరుకుతుంది కదా, ఉసిరి పొడి, భృంగరాజు పొడి, ఇట్లాంటివి ఏ పొడిలైనా తీసుకొని హెయిర్ని, స్కాల్ప్ని మనం శుభ్రంగా కడుక్కోవడానికి, ముఖ్యంగా కుంకుడుకాయ పొడి కూడా దొరుకుతుంది ఇప్పుడు మనకు అందుబాటులో, ఇవన్నీ కూడా తీసుకొని సమపాలలో కలుపుకోవచ్చు, లేదా వీటిలన్నింటిలో ఏ ఒక్కటి దొరికినా సరే దాంతో చక్కగా పెరుగు కలిపేసి స్కాల్ప్కు పట్టించి శుభ్రంగా క్లెన్స్ చేసుకున్నట్లయితే చాలా హెల్దీగా సిల్కీ హెయిర్ ఉండేదానికి, ఎటువంటి హెయిర్ లాస్ లేకుండా. సహజంగా ఏంటంటే, హెయిర్ లాస్ అయినా కూడా వర్షాకాలంలో త్వరగా మళ్ళీ రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో హెయిర్ లాస్ని తగ్గించుకోవటం, తర్వాత మళ్ళీ వచ్చేటువంటి హెయిర్ లాస్ హెల్దీగా రావడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే, మనకి మందార పువ్వులు దొరుకుతాయి, మందార ఆకులు దొరుకుతాయి, వీటిల్లో కూడా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసి దాంట్లో కొంచెం పెరుగు కనుక కలిపేసి తలకు పట్టించుకోవడం వల్ల కూడా మనకి జుట్టు చాలా సిల్కీగా, ఆరోగ్యకరమైన జుట్టు, డార్క్ బ్లాక్ కలర్ జుట్టు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, మెంతులు దొరుకుతాయి కదా మనకి, ఈ మెంతుల్ని కూడా మెంతు చూర్ణం లాగా చేసేసి రాత్రిపూట నానబెట్టి ఒక చెంచాడు పెరుగులో కలిపేసి స్కాల్ప్కి జుట్టు అంతా కూడా పట్టించి హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవటం వల్ల జుట్టు, స్కాల్ప్ కూడా బాగా నరీష్ అవటము, దాని కారణం చేత హెయిర్ కూడా లాస్ కాకుండా, ఉన్న హెయిర్ కూడా స్ప్లిట్ ఎండ్స్ డెవలప్ అవ్వకుండా చాలా ఆరోగ్యకరమైన హెల్దీ హెయిర్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందరు కూడా హెల్దీ అండ్ సిల్కీ హెయిర్ని పొందాలని కోరుకుంటా మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నవ్యలో చిన్న బ్రేక్ తీసుకుందాం.